దీనికి నాలుగు పళ్ళు ఉన్నాయంటండి. ఇప్పుడు 14 లీటర్లు పాలు ఉన్నాయంట ప్రజెంట్. దాని దిక్క ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పళ్ళు మీద ఉంది. మిగతాయి పాల పళ్ళు. ఇది దూడ, మగ దూడ ఉంది చిన్నది, ఒక 6 రోజులు దూడ ఉంటుంది. హాయ్ హలో అండి, మీరు చూస్తున్న ఈ గేదె వచ్చేసి 4 పళ్ళ మీద ఉంది. ఇప్పుడు 14 లీటర్లు పాలు తయారై ఉన్నాయంట. దీని కింద వచ్చేసి వారం రోజులు దూడ ఉంటుంది, వారం 10 రోజులు దూడ, చిన్న దూడ, మగ దూడ ఉంది. ఇది హర్యానా జిందులో ఉంది, సేల్కి ఉందండి. కింద పొదుగు ఇది కూడా చూడొచ్చు, బాగుంది. ఇంకా పీక్ హీల్డింగ్లోకి రాలేదు. ఇది దూడ, ఇది దూడ వచ్చేసి, ఇది మగ దూడ, చిన్న దూడ. ఇది హర్యానా జిందులో ఉందండి. ఎవరికైనా కావాలి అంటే రేటు అది మాట్లాడతాను. అమౌంట్ వేస్తే ఆంధ్రాకు వస్తుంది, డబ్బులు వేస్తే. 14 లీటర్లు అయితే ఇప్పుడు చెప్తున్నారు, 13 పాసింగ్ చెప్తున్నాడు. ఇది దూడ అయితే చిన్నది, ఇంకా కంప్లీట్ హీలింగ్లో రాలేదు. సన్నలు కూడా చూడొచ్చు, బాగున్నాయి. సన్నల క్వాలిటీ కూడా బాగుంది, పొదుగు కానీ అంతా కూడా. గాలి బకెట్ నికాలదు. నాలుగు పళ్ళ మీద ఉందండి ఇదైతే. చూడొచ్చు వెనక ఇంకా మట్టుగా అరుస్తుంది, కంప్లీట్గా మట్టి ఎప్పుడైతే ఆగిపోద్దో అప్పుడు హీలింగ్లోకి వస్తాయండి ఏ గేదెలైనా. ఇది హర్యానా జిందులో ఉంది, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ లేదు. ఒకరిని కావాలి అంటే మాత్రం షేరింగ్లో తీసుకొస్తాను, డబ్బులు వేస్తే. రెండు పూట్ల పాలు చూసుకోవచ్చు, వీడియో కాల్లో చూసుకొని తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు.
ఉండే కొన్ని గేదెల రేట్లు అయితే పెరిగే అవకాశమే కానీ తగ్గే అవకాశం లేదండి. ఎవరిని కొత్తగా డైరీలు పెట్టాలనుకునే వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడు తీసుకోవటం కరెక్ట్ గేదెలు. పండగ తర్వాత అయితే రేట్లు పెరుగుతాయి కంపల్సరిగా, ఎందుకంటే అప్పుడు ఈనే తక్కువ ఉంటాయి, చూడు ఎక్కువ ఉంటాయి. మీకు ఏప్రిల్ ఆ నెలలో పాలు ఇచ్చే కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు చూడు గేదెలు తీసుకోవాలి. అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకొని తీసుకోవాలి, ఎందుకంటే పదుగులు ఆరిపోయి ఉంటాయి కాబట్టి. మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఇది ఇంత పాలు ఇవ్వగలదు, ఇది ఇంత అని వాళ్ళు అందాజుగా చెప్పుకోగలరు. అదే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అయితే మాత్రం ఇబ్బంది పడతారు. ఏప్రిల్ ఆ నెలలో పాలు ఇచ్చే అయితే ఇప్పుడు చూడి కొనుక్కోవటం కొంచెం రేట్ తక్కువకు వస్తాయి. అదే అప్పుడు పాలు కొనాలంటే మాత్రం రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మీద అప్పుడు 25-30 వేలు ఎక్కువ ఉంటుందండి గేదె, ఎందుకంటే ఈయన చాలా తక్కువ ఉంటాయి.
ज़्यादा है आगे पे ज़्यादा डाल दो मैं भाई हां इसमें डाल दो मैं डाल दे डाल दे डाल सारा ఇదండి గేదె మనం ఇప్పుడు పాలు చూసింది చూడచ్చు పొదుగు పాలు తీయక ముందు ఎంత టైట్గా ఉంది ఇప్పుడు ఎలా అయింది అనేది మొత్తం ఖాళీ అయిపోయింది చప్పగా సో ఇప్పుడైతే 9 లీటర్లు చూపించారు వాళ్ళు నిన్న సాయంత్రం ఎప్పుడు తీసారో మనకు తెలియదు మనం తీసుకుంటే 2 పాటలు చూసుకొని తీసుకోవటమే ఇది గేదె అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ